చోడవరం దగ్గర ముకుందపురం ఉంది. ఓకే. ఆర్దానల్ గారి చర్చికి వెళ్తుంటాను. ఓకే. అయితే అయ్యా మీరు ఇంతకు ముందు నాకు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పారు. నేను ఆల్రెడీ నేను అంటే విగ్రహాలు చేస్తున్నాను అయ్యగారు, నేను చేసేవాడిని. నేను మానేశానండి, మీరు చెప్పారు కదా. చాలా సంతోషం. నేనైతే మానేశాను అయ్యగారు అండి. ఇప్పుడు తాపి పని చేసుకుంటున్నాను. వండర్ఫుల్. అయితే నా ప్రశ్న ఏంటంటే అయ్యగారు అండి, ఇదే పని ఇదే విగ్రహాలు చేసే వృత్తిలో ఈస్ట్ గోదావరి జిల్లాలో పెద్దాపురంలో గానీ లేకపోతే మా ఊరు పక్కన వడ్డాదిలో గానీ చాలా మంది క్రైస్తవులు యువకుడు ఈ బొమ్మల పని విగ్రహాల పని చేస్తున్నారు. ఇతర దేవతల విగ్రహాలు అవి వాళ్ళకి అంటే వాళ్ళు మామూలుగా వాళ్ళు ఏం చెప్తున్నారంటే వృత్తి కదా, మరి మనం ఎలా వండుకుంటాం, ఇది చేయాలి కదా అని అంటున్నారు. బట్ వాళ్ళకి ఇంకా ఇందులో బ్రదర్ మళ్ళీ మీరు మీ టైము మన టైం వేస్ట్ చేస్తున్నారు. అసలు లాలూచి అనేది లేదండి. ఒక చిన్న విషయం చెప్తున్నాను, ఒక వేశ్య రక్షింపబడింది అనుకోండి, తరతరాలుగా మా అమ్మమ్మ నాన్నమ్మ వాళ్ళందరూ ఇదే వృత్తి ఇప్పుడు మన వృత్తి ప్రకారం చేస్తుంటానంటే కుదురుతుందా చెప్పండి? అది వృత్తి అయినా మానేయాలి, ప్రాణమే పోయినా సరే అది మానేయాలి, తప్పన్నది తప్పు మానేయాలి అంతే. ఓకే అండి, థాంక్స్ ఫర్ కాలింగ్. చాలా సంతోషం అయ్యగారు. ఇంకో విషయం అండి అయ్యగారు, హలో చెప్పండి. చెప్పండి చెప్పండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ప్రభుత్వాన్ని ప్రతి ప్రభుత్వం దేవుడు అనుగ్రహించింది కదా, అలాంటప్పుడు ఏ ప్రభుత్వాన్ని విమర్శించకూడదు దూషించకూడదు అని లేఖలు చెప్తుంది మనకి. అయితే నేను మొన్న చిన్న తప్పుదేం చేశానండి, అంటే ఏమి కాదు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని అంటే కొద్దిగా కించపరిచిన మాట్లాడాను. ఎందుకు మాట్లాడానంటే, ఈ ప్రభుత్వం ఇసుక విధానం అనేది చాలా దారుణంగా తయారు చేసి మేస్త్రి వ్యవస్థని తాపి మేస్త్రిని లేబర్ చాలా ఇబ్బందులకు గురి చేశారండి. ఆత్మహత్యలు కూడా మేస్త్రి చేసుకున్నారు. మరి వాళ్ళు నేను అంటే నేను విమర్శించాను, అయితే నేను మళ్ళీ నొచ్చుకుని అయ్యో చాలా రాంగ్ ఒపీనియన్ లో ఉన్నారు బ్రదర్. ఇక్కడ విషయం ఏంటంటే ప్రజాస్వామ్యములో అసలు ప్రజలే ప్రభువులు, వీళ్ళు ఎవరు కూడా ప్రభువులు కాదు. మనం రాజులు, వాళ్ళు మనకు మంత్రులు. అందుకే ముఖ్యమైన మంత్రి, ఆర్థిక మంత్రి, ఇంకో మంత్రి, మంత్రి 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 వీళ్ళు రాజబడ్డా అంటే ఓటరే రాజు. ఇప్పుడు రాజుగారిని మనం విమర్శించలేదు, మంత్రి గారికి మనం మంచి మాటలు చెబుతున్నాం. మీరు చెప్పాల్సిందే, మీకు అది హక్కు బాధ్యత కూడా. యథార్థవాది టీవీ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అక్కడ ఉన్నటువంటి ఆ బెల్ ఐకాన్ని మీరు ప్రెస్ చేయండి. అప్లోడ్ అవుతున్నటువంటి ఈ యొక్క విశేషమైనటువంటి ప్రాముఖ్యత కలిగిన సమకాలీన ప్రాధాన్యత కలిగినటువంటి అనేక సందేశాలు వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో విదౌట్ ఫెయిల్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ది యథార్థవాది టీవీ యూట్యూబ్ ఛానల్. గాడ్ బ్లెస్ యూ.